సాధించు. ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావంట మానేసి రాజకీయాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకున్నారు వందల కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు ఈ కోప నాయకులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు విమర్శించమని తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిపోయింది. కాపులందరూ కొత్తపేట నియోజకవర్గంలో ఏకమయ్యారు. వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి అని ఒక తప్పుడు ప్రచారం చేయమన్నారా ఈ కాపు నాయకుల్ని ఈ కొట్టి సత్యనారాయణ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇంచేతంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న యాట చేస్తేనే వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవడో ప్యాకేజ్ ఇచ్చే స్థాయిలో అయితే ఆయన లేడు. అయినా నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నీకు దమ్ముంటే ఎవడమ్మా మొగుడు పెట్టుకొచ్చి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి డబ్బు అని చెప్పి నువ్వు రుజువు చేయని చెప్పి మేము కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నువ్వు మినిస్టర్ తీసుకోవడానికి వైజాగ్ లో ఏమిచ్చావు, ఏం ప్యాకేజ్ ఇచ్చావు అని చెప్పి మేము మీడియాలో కూడా చూడటం జరిగింది. నువ్వు నిజంగా ప్యాకేజ్ ఇచ్చే మినిస్టర్ తెచ్చుకున్నావా, నీకు అలవాటు మీద మాట్లాడుతున్నావని చెప్పి ఈ మంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా దోషిగానే నిర్ధారణ కాలేదు. మేము ఈ ఆంధ్ర ప్రజలు కూడా ఇది అక్రమ అరెస్టు అని చెప్పి మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. కానీ మీ నాయకుడు వేల కోట్లు దోసేశాడు, 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి నాయకుడు వెనకాల నువ్వా తిరిగి పాలేరుతనం చేసేది, నువ్వా కాపుల గురించి మాట్లాడేది, నువ్వా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయి కాదు, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకుని నీ స్థాయి నువ్వు జాగ్రత్తగా నోటు దగ్గర పెట్టుకోకపోతే తాడేపల్లిగూడెంలో డిపాజిట్లు కూడా కోల్పోతావు. జనసేన పార్టీ భవిష్యత్ సీన్ ముందు నువ్వు డిపాజిట్లు కూడా కోల్పోతావని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు.